శని అనేవాడు అనుకూలంగా వస్తే అది మంచిది శుభము అని వేద పండితులు చెప్తారు. కానీ ప్రాక్టికల్గా నా అనుభవంలో నేను చూసి తెలుసుకునేది ఏమిరా అంటే, ఉద్యోగం చేసేవాడు బాస్ మీద రమలవుతాడు, లేనిపోని ఆత్మాభిమానాలు పుట్టుకొస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ జాతకుడి జాతకంలో పస ఉంటే వాడు బయట వచ్చి సొంత వ్యాపారము సొంత సంస్థ ఏర్పాటు చేసి క్లిక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులారాశికి మూడో ఇంట్లో శని వచ్చినాడు అంటే శని అనేవాడు ధైర్య సాహసాలని ఇస్తాడు. ఆ ధైర్య సాహసాలు అనేది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే బాగుపడవచ్చు. అది వదిలేసి ఇరుగు పొరుగు అక్కన పక్కన వాటితో గొడవ పడేది రంపు పడేది ఏదో ఒకటి రెండు పంచాయతీలు సక్సెస్ అవుతుంది అంతే. ఇదే గన పురుషుడికి శని పడితే వాడు బుద్ధిగా మంచి ఉద్యోగస్తుడిగా ఉద్యోగం చేస్తాడు. బాసు తుప్పుక్కని ఉమ్మేస్తే కూడా తుడుచుకొని ఏమే బాగుపడతాడు. అదొకటి. ఇదే మాదిరి ఆడవాళ్ళ విషయంలో వచ్చి ఏమరా అంటే, శని పడితే బుద్ధిగా కాపురం చేస్తారు, శని వదిలేస్తే అప్పుడుగా ఆ రంకులు డైవర్స్ నోటీసులు మహిళా స్టేషన్లంతా.